తీర్మానంపై రఘునందనరావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చిట్చాట్ ఆడియోను ట్రాన్స్లేట్ చేసి అధిష్టానానికి పంపారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా, నడ్డా, తరుణ్ చుగ్ ఆడియో పంపారు. రఘునందన్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అమిత్ షా నడ్డాలను టార్గెట్ చేసి మాట్లాడారన్నారు. దాంతో అధిష్టానం సీరియస్ అయింది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధిష్టానంపై రఘునందన్ రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చిట్చాట్ ఆడియోను ట్రాన్స్లేట్ చేసి అధిష్టానానికి పంపారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా, నడ్డా, తరుణ్ చుక్కు ఆడియోను పంపారు. రఘునందన్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అమిత్ షా నడ్డాలను టార్గెట్ చేసి మాట్లాడారన్నారు. దాంతో అధిష్టానం సీరియస్ అయింది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, రఘునందన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రఘునందన్ రావు నెక్స్ట్ చర్య ఏంటి? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బీజేపీలో రఘునందన్ రావు చేసినటువంటి పర్ఫార్మెన్స్ హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. నిన్న ఆయన ఢిల్లీకి వెళ్లారు ముఖ్య నేతలు కలిసేందుకు. తనకంటూ ఒక గుర్తింపు కావాలి, తనకంటూ ఒక పదవి కావాలి అని ఢిల్లీ నేతలతో చెప్పుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఇలా కొంతమంది నేతలు కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఆయన ఒక చిట్చాట్ చేశారు. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి బీజేపీలో కలకలం పెడుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి రోజుకొక నేతలు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదిక కావచ్చు, మిగతా వేదికలు కావచ్చు, కామెంట్స్ చేస్తూ రోజుకొక నేతలు బయటపడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ అసంతృప్తులు కూడా బయట వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం బీజేపీలో ఉంది. ఏం జరగబోతుంది అనేది ఒకవైపు నాయకుల మధ్య వర్గ విభేదాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, సమన్వయ లోపాలు ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి. మరొక వైపు మార్పులు చేర్పులు, అధ్యక్ష మార్పు ఉంటుంది లేకపోతే ఇంకొకటి ఉంటుంది అనేది ఒకవైపు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రఘునందన్ రావుకు సంబంధించిన హాట్ కామెంట్స్ కూడా బీజేపీలో కొంత దుమారమే లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకి రఘునందన్ రావు దూరంగా ఉన్నారు, తనకంటే ఒక గుర్తింపు లేదనేది కూడా ఉన్నాయి. కాబట్టి నిన్న రఘునందన్ రావుతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతం నుంచి కూడా బీజేపీ పార్టీలో నేను నిజాదిగా పనిచేస్తూ వస్తున్నాను, నన్ను చూసి ఓట్లేశారు దుబాకలో తప్ప పార్టీని చూసి వేయలేదు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు అమిత్ షా, నడ్డా, సునీల్ బన్సల్ వీళ్ళను ఉద్దేశించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ ఫోటోలు పెడితే ఇక్కడ తెలంగాణలో ఓటు పడవ అనేది కూడా హాట్ టాపిక్, హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడు అది తెలంగాణలో పెద్ద దుమారమే లేపుతుంది. నేతలందరూ రఘునందన్ రావు చేసిన ఏదైతే చిట్చాట్ ఉందో ఆ చిట్చాట్ ఆడియో లీక్ బయటకు వచ్చింది. ఆ ఆడియోను ట్రాన్స్లేట్ హిందీ, ఇంగ్లీష్ రెండు తెలుగులో ఉంది కాబట్టి రెండు లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రఘునందన్ రావు ప్రధానంగా పార్టీకి నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, సునీల్ బన్సల్ వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడారు అంటూ నేతలు రఘునందన్ రావు మీద కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి రఘునందన్ రావు వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటుంది అధిష్టానం, ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కొంత ఉత్కంఠ ఉంది. మన ఘోషమహల్ ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకుంది, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడు. రాజేసింగ్ మీద కూడా చర్యలు తీసుకుంది, ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు అందించారు. ఇప్పుడు రఘునందన్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. గత కొంతకాలం నుంచి కూడా బీజేపీలో ఒకవైపు అధ్యక్ష మార్పులు, పదవులు ఒకవైపు ఉంటే నేతల మధ్య అంతర్గత విభేదాలు, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్, ట్విట్టర్ వేదికగా కొన్ని కామెంట్స్, అంత గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో రోజుకొక నేత ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు.
అందుల భాగంగానే ఇవాల సునీల్ బన్సల్ పర్యటన కూడా రద్దైపోయింది. నేతల ఇలాంటి సమన్వయ లోపం ఎప్పుడు ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి సునీల్ బన్సల్ కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించేది ఉంది. నేతలతో మొత్తం కూడా కూర్చొని అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దాని మీద ఒక సమీక్ష సమావేశం 2 రోజుల పాటు నిర్వహించేది ఉంది. కానీ ఈ సమావేశం ఉన్నతంగా రద్దు చేసుకున్నారు ఆయన. రేపు మోడీ రాబోతున్నారు, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారే బీజేపీ తెలంగాణ బీజేపీలో. కాబట్టి రఘునందన్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేదైతే కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. నేతలు కొంతమంది నేతలు రఘునందన్ రావు మీద కంప్లైంట్ చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి గతంలో రాజశేఖర్ మీద కూడా అలాంటి చర్యలు ఇప్పటివరకు సస్పెండ్ చేశారు, ఆయనని ఇంతవరకు కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు రఘునందన్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పార్టీ సస్పెండ్ చేస్తారా ఉంచుతారా అనేది అయితే కొంత ఆసక్తి నెలకొని ఉంది ప్రియా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.